టాపిక్ స్టార్ట్ చేసే ముందు హార్దిక్ పాండ్యా అవుట నాట్ అవుట మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ఇక ఈరోజు మన వీడియో టాపిక్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మొదటి ఓడిఐ రివ్యూ. నిజంగా హైదరాబాద్ ప్రేక్షకులు చాలా అదృష్టవంతులని చెప్పాలి ఇంత ఎంటర్టైనింగ్ మ్యాచ్ని ప్రత్యక్షంగా వీక్షించినందుకు. ప్రధానంగా న్యూజిలాండ్ చివరి 20 ఓవర్ల బ్యాటింగ్ చూస్తే నాకు అండర్టేకర్ గుర్తొచ్చాడు. చచ్చిపోయిన అండర్టేకర్ లేచి వచ్చినట్టు చచ్చిపోయిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్ని లేపు తీసుకొచ్చినట్టుంది. అలానే బ్రేస్వెల్లో బ్యాటింగ్ అయితే మాత్రం రజనీకాంత్ సినిమాలు గుర్తుకొచ్చినాయి. రజనీకాంత్ సినిమాల్లో అన్ని కష్టాలు తన భుజాల మీద వేసుకుని తీసుకొచ్చినట్టు న్యూజిలాండ్ మొత్తం బ్యాటింగ్ ఆర్డర్ కష్టాలన్నీ తన భుజాల మీద నెట్టుకుని మ్యాచ్ని దాదాపుగా విజయాలకు తీసుకొచ్చే స్థాయిలో పోరాటం జరిగింది. ఇక మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఇండియాకి శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ మంచి ప్రారంభాన్ని ఇచ్చారు. అయితే రోహిత్ శర్మ మరొకసారి ఒక భారీ షాట్కి ప్రయత్నించి అవుట్ అవడం జరిగింది. రోహిత్ శర్మకి ఏంటో ఈ మధ్యన కలిసి రావట్లేదని చెప్పాలి. సెంచరీ కొడతారనుకుంటే మాత్రం ఏదో ఒక భారీ షాట్కి ప్రయత్నించడం మిస్ టైమ్ అవి అవుట్ అవడం జరుగుతుంది. ఇక శ్రీలంక మీద సెంచరీ చేసి మంచి ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీ కూడా త్వరగా అవుట్ అవడం జరిగింది. ఆ తర్వాత ఇషాన్ కిషన్ ఎందుకు వచ్చాడో అతనికి తెలియదు, ఎలా వచ్చి అలా వెళ్ళిపోయి అవుట్ అయ్యి వెళ్ళిపోయాడు. ఒకవైపు వికెట్లు పడుతున్న శుభ్మన్ గిల్ మాత్రం తనదైన స్టైల్లో స్టైలిష్ బ్యాటింగ్ చేసి సెంచరీ పూర్తి చేసుకున్నారు. ఈ లోపల సూర్యకుమార్ యాదవ్ అవుట్ అవడం జరిగింది. అయితే సూర్యకుమార్ యాదవ్ మీద ఈ మధ్యన విమర్శలు ఏమొస్తున్నాయంటే ఇతను పూర్తిగా ఒక T20 బ్యాట్స్మెన్, ఓడిఐ బ్యాట్స్మెన్ కాదు అని చెప్పి విమర్శలు వస్తున్నాయి. కాకపోతే నిన్న మ్యాచ్లో చూసుకున్నట్లయితే సూర్యకుమార్ యాదవ్ 31 పరుగులు చేశారు. ఇండియన్ ఇన్నింగ్స్లో 3rd హైయెస్ట్ స్కోర్ సూర్యకుమార్ యాదవ్దే. సో ఇతనికంటూ కొన్ని ఎక్కువ అవకాశాలు వస్తాయి కదా అతను ఓడిఐ బ్యాట్స్మెన్ T20 బ్యాట్స్మెన్ తెలిసేది. T20లో ఆయన ఆల్రెడీ నిరూపించుకున్నారు. కేవలం 2-3 ఇన్నింగ్స్ని తీసేసుకుని ఇతను పూర్తిగా T20 బ్యాట్స్మెన్ ఓడిఐ పనికిరారు అని చెప్పడానికి లేదు. నిన్న మొత్తం బ్యాట్స్మెన్లు అందరూ విఫలం అయ్యారు. 2-3 బ్యాట్స్మెన్లు మెరిశారు, అందులో సూర్యకుమార్ యాదవ్ కూడా ఒకళ్ళు. 175 పరుగుల వద్ద సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయ్యారు. అప్పుడు హార్దిక్ పాండ్యా క్రీజులోకి వచ్చారు. ఇక్కడే హార్దిక్ పాండ్యా అవుట్ విషయం అనేది కాంట్రవర్సీగా మారింది. డారిన్ మిచెల్ బౌలింగ్లో హార్దిక్ పాండ్యా అవుట్ అయినట్లు ఎంపైర్ ప్రకటించారు. దాన్ని తోడు ఎంపైర్కి ఛాలెంజ్ అవగా తోడు ఎంపైర్ కూడా దాన్ని అవుట్ అని ప్రకటించారు. నిజంగా తోడు ఎంపైర్కి సరిగ్గా కనిపించిందో లేదో కూడా అర్థం కాలేదు. క్లియర్గా అక్కడ హార్దిక్ పాండ్యా బౌల్డ్ అవ్వలేదు. ఆ బాల్ అనేది కీపర్ గ్లౌజ్లోకి వెళ్ళింది. కీపర్ గ్లౌజ్ ద్వారా కొట్టడం వల్ల బెయిల్స్ లేచినాయి. అది ఎవరు చూసినా కూడా చెప్పొచ్చు. కానీ తోడు ఎంపైర్ ఇంత నిర్లక్ష్యంగా ఎలా డిసిషన్ ఇచ్చారని చెప్పి చాలామంది ట్విట్టర్లో తోడు ఎంపైర్ డిసిషన్ మీద ట్రోలింగ్ కూడా చేశారు. తోడు ఎంపైర్ పూర్తిగా మత్తులో ఉండి ఇటువంటి డిసిషన్ ఇచ్చారేమో అని చెప్పి ఎక్కువగా విమర్శలు కూడా చేయడం జరిగింది. హార్దిక్ పాండ్యా అవుట్ అయిపోయిన తర్వాత శుభ్మన్ గిల్ పూర్తిగా హిట్టింగ్ మోడ్లోకి వెళ్ళిపోయాడు. ఏకంగా వరుసగా 3 సిక్సర్లు కొట్టి తన డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నారు. అసలు శుభ్మన్ గిల్ 150 కొడతారని కూడా ఎవరు అనుకోలేదు. అటువంటిది ఇంత అగ్రెసివ్గా ఆడడం వల్లే ఆయన 149 బంతుల్లో 208 పరుగులు చేశారు. ఇండియా 349 పరుగులు స్కోర్ చేసిందంటే దానికి కారణం శుభ్మన్ గిల్ అనే చెప్పాలి. ఒకవేళ శుభ్మన్ గిల్ అంత అగ్రెసివ్గా ఆడకపోయినట్లయితే ఇండియా ఖచ్చితంగా ఒక 30-40 పరుగులు తక్కువ స్కోర్ చేసి ఉండేది. ఇండియా విజయ అవకాశాలు కూడా చాలా తక్కువ అయిపోయి ఉండేది. నిజానికి శుభ్మన్ గిల్ ఇంత భారీ స్కోర్ కొట్టడానికి కారణం అతనికి 2 లైఫ్స్ వచ్చాయి. ఇతను 45 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బ్రేస్వెల్ బౌలింగ్లో వికెట్ కీపర్ క్యాచ్ ఇచ్చాడు. కానీ వికెట్ కీపర్ క్యాచ్ వదిలేశాడు, స్టంపింగ్ ఆపర్చునిటీ కూడా మిస్ చేశాడు. ఈ ఒక్క క్యాచ్ ఏదైతే మిస్ చేశాడో ఇది చాలా కాస్ట్లీగా మారింది. శుభ్మన్ గిల్ దాని తర్వాత ఏకంగా 163 పరుగులు ఎక్స్ట్రా స్కోర్ చేశారు. అదే ఇండియా విజయానికి కీలకంగా మారింది, న్యూజిలాండ్ ఓడిపోవడానికి ప్రధాన కారణంగా మారింది. శుభ్మన్ గిల్ బ్యాటింగ్ పూర్తయిన తర్వాత ట్విట్టర్లో సారా అనే ఒక హ్యాష్ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అయింది. దానికి కారణం ఏంటంటే శుభ్మన్ గిల్ సచిన్ టెండూల్కర్ కుమార్తె అయిన సారా టెండూల్కర్తోనూ, అలానే బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్తో కూడా డేటింగ్ చేస్తున్నట్టు కొన్ని వార్తలు వచ్చాయి. అందువల్లే శుభ్మన్ గిల్ 200 పరుగులు కొట్టిన తర్వాత సచిన్ టెండూల్కర్కి కాబోయే అల్లుడు శుభ్మన్ గిల్ అని చెప్పి చాలామంది కాస్త కామెడీగా ట్వీట్లు పెట్టడం జరిగింది. మ్యాచ్ పూర్తయిపోయిన తర్వాత సచిన్ టెండూల్కర్ కంగ్రాచులేషన్ చేస్తూ శుభ్మన్ గిల్ ఫోటో కూడా పెట్టి ట్వీట్ చేశారు. దానికింద కూడా ఇలాగే పెట్టారు, అల్లుడికి కంగ్రాచ్ చెప్తున్నారు సచిన్ టెండూల్కర్ అని చెప్పి కామెడీగా ట్వీట్స్ కూడా పెట్టడం జరిగింది. దీనికి కారణం అదే, ఆ సారా అనే హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవడానికి కారణం. ఇక ఇండియా ఇన్నింగ్స్ పూర్తి అయిపోయిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ న్యూజిలాండ్ బ్యాటింగ్ నాకు తెలిసి చాలామంది మ్యాచ్ చూడలేదు. ఇండియా గెలిచేస్తుందని చెప్పి సగం మంది చూడలేదు. దాని తర్వాత ఒక 2 గంటల తర్వాత మ్యాచ్ పెడితే న్యూజిలాండ్ 131 పరుగులు 6 వికెట్లు. అది చూసిన తర్వాత మరికొంతమంది మ్యాచ్ చూడడం ఆపేశారు. కానీ ఇక్కడే నిజమైన మ్యాచ్ అనేది స్టార్ట్ అయింది.
మహమ్మద్ సిరాజ్ కుల్దీప్ యాదవ్ అలానే శార్దూల్ ఠాకూర్ మెయిన్ ఆర్డర్ వికెట్లు తీయడంతో ఇండియా ఫాస్ట్గా 6 వికెట్లు తీసుకుంది. అక్కడి నుండి బ్రేస్వెల్ శాంట్నర్ ఇద్దరు కలిసి ఇండియన్ బౌలర్స్ని చిన్నపిల్లలను ఆడినట్టు ఆడేశారు. వీళ్ళిద్దరూ ఏకంగా 160 పరుగుల పైగా పార్ట్నర్షిప్ని నమోదు చేశారు. ప్రధానంగా చివరి 10 ఓవర్లు అయితే ఇండియన్ ఫ్యాన్స్కి కంగారు తెప్పించారు. ఇక హార్దిక్ పాండ్యా బౌలింగ్ని అయితే ఉతికారేసినట్టు చెప్పాలి. ఇక 46 ఓవర్లో సిరాజ్ ఇండియాకు కావాల్సిన బ్రేక్ని అందించాడు. శాంట్నర్ వికెట్ తీశాడు. ఆ తర్వాత హెన్రీ వికెట్ కూడా తీయడంతో న్యూజిలాండ్ వెంటనే 2 వికెట్లు కోల్పోయింది. ఒక రకంగా మ్యాచ్ మలుపు తిరిగింది ఈ ఓవర్ అనే చెప్పాలి. అప్పుడు కూడా బ్రేస్వెల్ కనికరం లేకుండా సిక్స్లు కొడతానే ఉన్నాడు. 47 ఓవర్ షమి వేశాడు. షమి ఓవర్ 5వ బాల్కి బ్రేస్వెల్ రన్అవుట్ నుంచి తప్పించుకున్నాడు. 5వ బాల్లో రన్నింగ్ తీసే టైంలో ఒకవేళ షామీ కనుక వికెట్ని హిట్ చేసి ఉంటే బ్రేస్వెల్ అవుట్ అయ్యాడు. కానీ షామీ వికెట్ని మిస్ చేశాడు. అక్కడ బ్రేస్వెల్కి ఒక లైఫ్ అనేది వచ్చింది. ఇక చివరి ఓవర్లో న్యూజిలాండ్కి 20 పరుగులు కావాలి. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ మొదటి బంతుకే బ్రేస్వెల్ 6 కొట్టాడు. దాంతో వెంటనే ఇండియన్ ఫ్యాన్స్కి గాలి తీసేసినంత పనైంది. కానీ తర్వాత బంతి మాత్రం సరిగ్గా గురితీసి వికెట్ల మీద గేసాడు. అది కాస్త ప్యాడ్లకి తగిలింది. వెంటనే ఎంపైర్ అవుట్ ఇచ్చాడు. ఈవెన్ రివ్యూ తీసుకున్నా కానీ అతనికి అర్థమైపోయింది, అది క్లియర్గా వికెట్లను హిట్ చేస్తుందని తెలిసి మొత్తానికి ఇండియా గెలిచి ఊపిరి పీల్చుకుంది. ఇండియా గెలిచిందన్న మాట పేరుకని చెప్పాలి, కానీ నైతికంగా మ్యాచ్ గెలిచింది న్యూజిలాండ్ అని చెప్పాలి. బ్రేస్వెల్ అయితే 1 మ్యాన్ ఆర్మీ కింద పోరాడాడు. చాలామంది అతనికి ఫ్యాన్స్ కూడా మారిపోయారు. హైదరాబాద్ ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో వాళ్ళకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పాలి. ఇండియన్ బ్యాటింగు ఎంటర్టైన్మెంటే, ఈవెన్ న్యూజిలాండ్ బ్యాటింగ్ కూడా ఎంటర్టైన్మెంటే. న్యూజిలాండ్ బ్యాటింగ్లో ఒక 24 ఓవర్లు కాస్త సప్పగా సాగింది, కానీ చివరి 20 ఓవర్లు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశారని చెప్పాలి. అయితే ఈ మ్యాచ్ పూర్తయిన తర్వాత ఒక సగటు ఆడియన్గా హార్దిక్ పాండ్యాకి క్యాప్టెన్గా మంచి లక్ ఉందని, రోహిత్ శర్మకి అంత లక్ లేదని తెలుస్తుందండి. ఎందుకంటే హార్దిక్ పాండ్యా శ్రీలంక T20 మ్యాచ్లకి కెప్టెన్గా చేశాడు. మొదటి T20 మ్యాచ్ యాక్చువల్గా ఇండియా ఓడిపోయే స్థితిలో ఉంటే అక్షర్ పటేల్ లాస్ట్ ఓవర్తో గెలిపించాడు. అది లక్ మీద గెలిచింది. ఈవెన్ సెకండ్ మ్యాచ్ చిత్తుగా ఓడిపోద్ది అనుకుంటే అక్షర్ పటేల్ సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఇన్నింగ్స్ ఆడారు, అది కూడా గౌరవంగా ఓడిపోవడం జరిగింది. 3వ మ్యాచ్ అయితే సూర్యకుమార్ యాదవ్ విధ్వంసంగా ఆడి గెలిపించారు. సో హార్దిక్ పాండ్యాకి అది కలిసి వచ్చింది. ఇటువైపు చూస్తే రోహిత్ శర్మకి 350 స్కోర్ చేసిన ఇండియాకి కూడా లక్ ఫ్యాక్టర్ అనేది కలిసి రాలేదు. అంత టెన్షన్ మ్యాచ్లో గెలిపింది. మొత్తానికి ఇండియా గెలిచి ఊపిరి పీల్చుకుంది. 2వ ODI మ్యాచ్లో చేసిన తప్పులు సరిదిద్దుకుంటుందని ఆశిద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే MVS ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బయోగ్రఫీ వీడియోల కోసం MVS ఫ్యాక్ట్స్ తెలుగు 2.0 ఛానల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.